ఆనాడు చంద్రబాబును మీడియా మొత్తం సపోర్ట్ చేసినా వైఎస్ఆర్ను ఏం చేయలేకపోయారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏ మీడియా ప్రభుత్వాన్ని శాసించలేదని అన్నారు. కార్యకర్తలు అంతా అధికారం దిశగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. 2003 సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే రాజేతడన్నంత గొప్ప ఇమేజ్ మీడియాలో ఒక అభూత కల్పనలతో ఆ రోజు ఒక ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ రోజు వాళ్ళ చేతుల్లో మీడియా ఉండే పేపర్లు ఉండే అన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ మాత్రం కూడా పోటీలో లేదు అన్నట్టుగా నాడు చిత్రీకరించారు. సందర్భంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంత వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతోనే అధికారంలోకి 2004లో తీసుకొచ్చిండ్రో అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక దిక్కు